జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు బాటలు జీవ జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు బాటలు జీవ జలములు జీవ జలములు జీవ జలములు జీవ జలములు. గొప్ప దేవుడా, మీరు అనుగ్రహించిన ఈ సమయమును బట్టి నీకు వందనాలు ప్రభువా. దేవా, ఇటు రీతిగా నాయన ఈ యొక్క క్లిష్ట పరిస్థితుల్లో నాయన మేమందరము కూడి నీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యమును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు నాయన. మహోన్నతుడా, నీకు వందనాలు. నీ కార్యాలు ఆశ్చర్యకరములు నాయన. అయ్యా, మీరు చేసిన ఉపకారములకై మీకు స్తోత్రాలు. మా జీవితంలో నాయన మీరు నాయన దినదినము మమ్మల్ని పోషిస్తూ దినదినము మమ్మల్ని ప్రేమిస్తూ అయ్యా మీరు మమ్మల్ని కాచి భద్రపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. గొప్ప దేవ, మీకు వందనాలు నాయన. మహోన్నతుడా, మీకు వందనాలు తండ్రి. నాయన, ఈ సమయంలో మేము ఎలా బ్రతకాలో, ఏ విధంగా జీవించాలో నా తండ్రి ప్రతి దినం మీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను నాయన. గొప్ప దేవ, నీకు వందనాలు. ఎంతమంది అయితే ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయ్యా నీ వాక్యాన్ని విని బలపడుతున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో ఆధ్యాత్మికమైన మేలుడు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ కృప అనుగ్రహించండి, మీ నూతనమైన కార్యాలని జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. మీ కృపకు అప్పగించుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రము నాయన, బలపరచండి నాయన. ఈ దినం కూడా మీరు ప్రత్యేకంగా మాతో మాట్లాడండి, మీ దాసుని మీరు బలపరచండి నాయన. అయ్యా రోజు కూడా ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి పరిచర్య అయ్యా ముందుకు కొనసాగడానికి మేమందరము ఆత్మీయంగా బలపరచబడడానికి సహాయం చేయండి తండ్రి. అయ్యా మీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి, మీ శక్తి చేత మమ్మల్ని నింపండి నాయన. నా తండ్రి, నీ సన్నిధానములో అయ్యా పరిశుద్ధులుగా మీరు అక్కడ కొరకు నేను ఎదురు చూడటానికి కృపనిమ్మని ప్రార్థన చేస్తున్నాను నాయన. సహాయం చేయండి అయ్యా. నా తండ్రి, నీ వాక్యాన్ని బోధిస్తున్న మీ దాసునికి మీ శక్తిని బలమును అనుగ్రహించమని అయ్యా వింటున్న మా అందరికి నాయన మీ ఆత్మ జ్ఞానమును దయచేసి పరిస్థితుల మధ్యలో ఎలానైనా నడుచుకోవాలో మాకు నేర్పించి మహిమ పొందమని, మీ నామాన్ని హెచ్చించమని, సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నా ప్రభు ప్రియ రక్షకుడు ప్రార్థించి వేడుకొని చిన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఎన్ని తలచినా మీ వాక్కు కై వేచియుంటి ఆలకించు మా ప్రభువా, నా ప్రార్థన ఆలకించు మా. ఎన్ని తలచినా ఏది అడిగినా నీ చిత్తమే ప్రభువా, మీ వాక్కు కై వేచియుంటి ప్రార్థన ఆలకించు మా ప్రభువా, నా ప్రార్థన ఆలకించు మా. నీ తోడు లేక నీ ప్రేమ లేక నీలలోన ఏ ప్రాణి నిలబడేదు, నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇదలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించు మా ప్రభువా, నా ప్రార్థన ఆలకించు మా. ఎన్ని తలచినా ఏది అడిగినా చిత్తమే మీ వాక్కు కై వేచియుంటి నా ప్రార్థన ఆలకించు మా ప్రభువా, నా ప్రార్థన ఆలకించు మా. నా పదలో నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి, నా పదలో నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయో నన్ను
నన్ను విడచినా వేరు చెయ్యవు చెయ్యవు ఎన్ని తలచినా ఏది అయ్యేది మీ చిత్తమే నా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయం నీ కొరకే పదిల పరచితి నా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయం నీ కొరకే పదిల పరచితి ఆరిపోయినా నా వెలుగు దీపము ఆరిపోయినా నా వెలుగు దీపము ప్రేమతో ప్రభువా ప్రేమతో ఎన్ని తలచినా ఏది అడిగినా నీ వాక్కుకై వేచి ఉంటిని నా ప్రార్థన మొదటి పేతురు పత్రికలో 6 రకాల శ్రమలు. పాస్టర్ అక్కడ పొరపాటున అల్ కొట్టారండి అనుకుంటారేమో. ఆ శ్రమల్లో మొదటి అక్షరం అంట అవి. అంటే మనం నేర్చుకోబోయే దాంట్లో అవసరం బట్టి శ్రమలు, తర్వాత అన్యాయంగా శ్రమలు, తర్వాత ఆశీర్వాదం కొరకైన శ్రమలు, ఆయుధంలా ఉపయోగపడే శ్రమలు, తర్వాత అగ్ని వంటి శ్రమలు, తర్వాత అల్పకాలపు శ్రమలు. మనం 6 మనం మాట్లాడుకోబోతున్నాం. దానికి దయచేసి అందరు కూడా మీ బైబిల్స్ తెరిచి ఉంటారనుకుంటాను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ వాక్యం నేర్చుకుంటుండగా పరిశుద్ధాత్మ అభిషేకం మాకు దయచేయి, అవధానం దయచేయి, వాక్యం మీద ఆసక్తి దయచేయి తండ్రి. నీ గొప్ప కార్యాలు జరిగించు, నీ నామాన్ని ఘనపరచు, నీ రాకడ కోసం మమ్మల్ని సిద్ధపరచు, నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా లూకాసు వార్త 22 అధ్యాయం 31-34 వచనాలు చదువుకుందాం. లూకాసు వార్త 22 అధ్యాయం 31-34 వచనాలు. సీమోను పేతురుతో యేసుక్రీస్తు ఈ మాట చెప్తున్నాడు. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను, గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకుంటిని. మీరు గమనించారది, యేసుక్రీస్తు సీమోను పేతురుతో ఈ మాట చెప్తున్నాడు. నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకుంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమను అని చెప్పాను. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన, పేతురు, నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదు అన్నితో చెప్పుతున్నారు. నాకు తెలుసు కదా, పేతురుని దొడుకు పేతురు అని, కంగారు పేతురు అని అంటారు. అంటే అది ఆయన బలం, ఆయన బలహీనత రెండు కూడా. అన్నిటికీ ఇన్స్టాంట్గా జవాబు చెప్తాడు, ఇన్స్టాంట్గా దూకుతాడనమాట. యేసు ప్రభు మరి సముద్రం మీద నడిచి వస్తుండేటప్పుడు శిష్యులందరూ అమ్మో భూతం భూతం భయపడతారు. అప్పుడు పేతురు అంటాడు, అది నీవే అయితే, ప్రభు అంటాడు, ప్రభు నేనే, భయపడకండి నేనే అంటాడు. అప్పుడు పేతురు అంటాడు, అది నీవే అయితే నేను కూడా నీలాగా సముద్రం మీద నడిచి రావడానికి నాకు శక్తి ఇమ్మంటాడు. పేతురా అంటాడు. పేతురు పడవలోంచి కాలు నీళ్ల మీదకి పెట్టినప్పుడు నీళ్లు గట్టిగా ఉన్నారన్నమాట, మంచు గట్టలాగా ఉన్నారన్నమాట. రెండు కాళ్ళు పెట్టాడు, మునిగిపోవట్లేదు. ఆశ్చర్యం, మునిగిపోవట్లే.
అయితే యేసు ప్రభు వైపు చూస్తూ రెండు అడుగులు వేశాడు. భలే సరదాగా ఉంది తన జీవితంలో, ఎందుకంటే ఎప్పుడు నీళ్ళలో ఉండే వ్యక్తే కదా ఆయన, చేపలు పట్టుకునే జాలరి. నీళ్లలో తను ఎంతవరకు మునుగుతాడో ఎంతవరకు తేలుతాడో తను తెలుసు తన బరువు బట్టి. కానీ ఈరోజు వింతగా ఉంది, తను మునగట్లే, తన కాలు ఇంచి కూడా మునగట్లేదు, లోపలికి వెళ్ళట్లేదు, ఏదో ఒక మంచుగడ్డ మీద నిలబడినట్టు అనిపిస్తుంది అన్నమాట. ఒక అడుగు వేశాడు, రెండు అడుగులు వేశాడు, మూడో అడుగు వేశాడు. అయితే ఈలోగా యేసు ప్రభు మీద నుండి తన దృష్టిని అలా పక్కకు తప్పించాడు అన్నమాట. చుట్టూ గాలి తుఫాను అలా లెగిసి పడుతుంటాయి, దాని వైపు చూసేసరికి భయపడ్డం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే భయపడ్డం మొదలుపెట్టాడో తను మునిగిపోవడం మొదలుపెట్టాడు. మునిగిపోవడం మొదలుపెట్టినప్పుడు కంగారు పడి, ప్రభువా ప్రభువా నన్ను రక్షించు, నన్ను రక్షించు అని కేకలేశాడు. ప్రభు వెంటనే చేపట్టుకొని, ఏం పేతురు అంత అవిశ్వాసం ఎందుకు, ఇంత అల్ప విశ్వాసమా అంటాడు. పరిస్థితి ఏంటి, మునిగిపోతే ఏమిటి భయం, ఈత వచ్చు కదా, మళ్ళీ ఎదుకుంటూ పడవలోకి ఎక్కేవచ్చు కదా. ఆ క్షణంలో తను ఒక చేపలు పట్టే జాలని అని కూడా మర్చిపోయాడు, తను ఏదగలనే విషయం కూడా మర్చిపోయాడు, అన్ని మర్చిపోయాడు. అవిశ్వాసం అనేది అంత ప్రమాదకరమైందన్నమాట. ఒక్క క్షణమైనా సరే విశ్వాసం ఎంత శక్తివంతమైందో అవిశ్వాసం అంత ప్రమాదకరమైంది. అలాగా పేతురు చాలాసార్లు దుడుకుగా వ్యవహరిస్తాడు. కొంచెం సీమో అంటే పేతురు అంటే యాక్చువల్గా బండ, కదలకుండా ఉంటాడు. మరి సీమోన్ అంటే రెల్లు, ఊగిపోతూ ఉంటాడు అన్నమాట. అందుకని పేతురు దేవుడు యేసుక్రీస్తు పేతురు అని ఎందుకు పెట్టాడంటే, బాబు నువ్వు ఊగిపోయే స్వభావంతో ఉంటావు, అలా కాదు, నువ్వు బండలాంటి స్థిరమైన స్వభావంలోకి రావాలి అని యేసు ప్రభు పేతురు పెట్రాస్ అని పేరు పెట్టాడు అన్నమాట. పేతురు ఊగిపోయే ఒక గడ్డి రెల్లు లాగా ఊగిపోయే స్వభావం నుండి బండలాంటి స్థిరమైన స్వభావం వరకు ఎలా రాగలిగాడు, చాలా దాటుకుంటూ వచ్చాడు. ఆఖరికి పరిశుద్ధాత్మ అభిషేకం పొందినప్పుడు అటు స్థిరమైన అనుభవంలోకి వచ్చాడన్నమాట. గనుక పేతురు జీవితంలో అనేకమైన సంఘటనలు ఆయన్ని శ్రమలకు తట్టుకునే విధంగా తయారు చేశాయి. అవమానాలకు, తిట్లకు, అవహేళనకు తట్టుకుని, ఆఖరికి భౌతిక శ్రమలు కూడా తట్టుకునేటట్లుగా పేతురు విషయంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. పరిశుద్ధాత్ముడు పేతురు మలుచుకుంటూ వచ్చాడు, చెక్కుకుంటూ వచ్చాడనమాట. కాబట్టి యేసుక్రీస్తు చెప్పేటప్పుడు ఏమంటాడు గమనించండి ఒకసారి, నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. అంటే పేతురు మీద అన్ని శోధనలు వస్తాయి, అన్ని కష్టాలు వస్తాయి. వచ్చినప్పుడు సాతాను జల్లించినప్పుడు పేతురు నమ్మిక తప్పిపోకుండా ఉండేటట్లుగా యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే, ఆయన కొరకు వేడుకుంటున్నానన్నాడు. గనుక గమనించండి, యేసుక్రీస్తు గాని ప్రత్యేకంగా పేతురు కోసం ప్రార్థన చేయకపోతే మనకి పేతురు పత్రిక ఉండేది కాదు. ఎందుకంటే పేతురు ఎప్పుడు తప్పిపోయేవాడేమో. యేసుక్రీస్తు పేతురు కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయకపోతే, ఎలా ప్రార్థన చేశాడు, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. అయితే నువ్వేం చేయాలి, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరును స్థిరపరచుము. నీవు స్థిరపడిన తర్వాత అంటే మనసు తిరిగిన తర్వాత అంటే నీవు స్థిరపడిన తర్వాత నీ సహోదరును స్థిరపరచుము అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మనల్ని స్థిరపరచడానికి ఆయన ఒక పత్రిక రాశాడు. సహోదరులు అంటే ఎవరు, మనమే, క్రైస్తవ సంఘం, యేసుక్రీస్తు దేహంలో ఉన్న ఒక్కొక్క అవయవం అన్నమాట. మనల్ని స్థిరపరచడానికి పేతురు అప్పుడే స్థిరపడ్డాడు. ఎప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకం పొంది స్థిరపడి ఆయన మరి అపోస్తలుల్లో ఒకడుగా నిలబడ్డాడు. పరిశుద్ధాత్మ అభిషేకం మరి అందరి మీదకి వచ్చినప్పుడు లేచి నిలబడి మాట్లాడాడు ప్రజలతో. పేతురు ప్రసంగం చేసినప్పుడు 3,000 మంది యేసు ప్రభువును నమ్ముకున్నారట, 1,000 మంది. అలాంటి పేతురు స్థిరపడ్డాడు, ఆధ్యాత్మికంగా స్థిరపడ్డాడు. యేసుక్రీస్తు ఉన్న 3.5 సంవత్సరాలు కొంచెం ఇటు అటు ఊగాడు, రకరకాల సందర్భంలో చేవాట్లు తిరిగినాడు. ఆఖరికి ఒకసారి యేసు ప్రభుతో, ప్రభువానికి ఆ సిలువు దూరమగునుగా అంటాడు. ప్రభువానికి ఆ సిలువు దూరమగునుగా కంటే ప్రభు వెంటనే ఏమంటాడు, సాతానా నా వెనక్కి పో అంటాడు. అలాగే ఎప్పటికప్పుడు యేసుక్రీస్తులు
పేతురుని చెక్కుంటూ వచ్చాడు, కరెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. ఆఖరికి పేతురు యేసుక్రీస్తు మరి పరలో సిలువలో చనిపోయి పునరుద్ధానమై 40 రోజులు వాళ్ళతో ఉండిన తర్వాత పరలోక రాజ్యానికి ఆరోహణం అయిపోయిన తర్వాత మరి మేడగదిలో 10 రోజుల పాటు వాళ్ళు ప్రార్థనలో ఉండి పరిశుద్ధాత్మ అభిషేకం పొంది పేతురు స్థిరపడి పత్రికలు రాశాడు. 2 పత్రికల్లో ఒక పత్రిక కంప్లీట్గా శ్రమలలో తట్టుకొని ఉండడం కోసమే, ఎందుకంటే తను నేర్చుకున్నాడు కాబట్టి మనకు నేర్పిస్తాడు. తన పత్రికలో 6 రకాల శ్రమల కోసం ఆయన మాట్లాడుతున్నాడు, గమనించండి. ముందుగా అవసరం బట్టి శ్రమలు. మొదటి పేతి పత్రికలో 1:6 నేను చదువుతాను, గమనించండి. అవసరం బట్టి శ్రమలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు గాని, అంటే మీ రక్షణ బట్టి, మీ మారు మనసు బట్టి, దేవునితో మీకున్న కనెక్షన్ బట్టి, మోక్షరాజ్య నిరీక్షణ బట్టి మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు గాని, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతున్నది. ఒక ఇల్లస్ట్రేషన్ ఇక్కడ రాశాను చూడండి. ఒక అందమైన గోడకు ఇంకా అందమైన కళాఖండాన్ని తగిలించాలంటే ఆ అందమైన గోడకు ఒక కఠినమైన మేకును కొట్టాలి కదా, అంటే అక్కడ అది అవసరం అన్నమాట. ఒక కఠినమైన మేకు కొడితే గాని ఆ గోడకు ఒక అందమైన కళాఖండాన్ని తగిలించలేము కదా. అలాగే మన జీవితంలో దేవుడు అవసరం బట్టి, అనవసరంగా కాదండి, అవసరం బట్టి మనకు శ్రమలు పంపిస్తాడు. అసలు పేతురు పత్రికలో అంతకుముందు ఇంకా కొన్ని విషయాలు రాస్తాడు, గమనించండి. ఒకసారి చూడండి, పేతురు పత్రిక మొదటి పత్రిక బైబిల్లో నేను మిగతా విషయాలు చదువుతాను. అక్కడ యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తమును ప్రోక్షించబట్టుకుని ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతీయ, కప్పదొకి, ఆసియా, బితునియ అను దేశంలో ఎందుకు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభము అని చెప్పి రాయింది. ఎలా సార్ శుభం అంటున్నాడండి? ఆ పత్రికలో శ్రమలే రాస్తుంటాడు, శుభం చెప్పాడు, ముందే చెప్పాడు, కానీ శ్రమల కోసం రాస్తుంటాడు. ఆ చెప్తూ మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక, మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా, చూడండి ఇప్పుడు, అక్షయమైనదియు అంటే ఎప్పటికీ క్షయం కాదు. మొదటి పేతురు పత్రిక 1:3 ఇప్పుడు 3-4 వచనాల మధ్యలో ఉన్నారు. అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశను. కడవరి కాలమందు బయలుపరచబట్టుకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుతున్నారు అంటాడు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరం బట్టి శ్రమలు వస్తాయి. అవసరం బట్టి దేవుడు శ్రమలు పంపిస్తాడు. అవసరం, ఇందాక చెప్పాను కదా, మంచి అద్భుతంగా గోడ కట్టాం, ఆ గోడకు చక్కని పెయింటింగ్ వేసాం, దానికి ఒక పటం కట్టి పెట్టాలనుకున్నాం, ఒక మేక కొట్టాలి కదా. ఆ మేక కొట్టడానికి వెళ్తుంటే గోడ కంగారు పడి అరిచింది అనుకోండి, బాబోయ్ నాకు మేక కొడతావా, ఎంత పెద్ద మేకు తెస్తున్నావు నువ్వు, నన్ను నాలో ఎంత ఎన్ని అంగుళాలు దిప్పుతావు నువ్వు, బాబు అంత పెద్ద మేకు కొడతావా, ఇంత అందమైన గోడ నేను అని గోడ కంగారు పడింది అనుకో, అప్పుడు మనం ఏమిటంటే గోడ నువ్వు కంగారు పడద్దు, ఆ మేకు ఎవరికి కనబడదు కానీ ఆ మేకుకు నేను తగిలించే చక్కని అందమైన పటం నీ ఇంత పెద్ద గోడ నీకు ఎంతో అందం కలిగిస్తుంది, కొంచెం ఆగు అంటాం మనం.
ఆ మేకు కొడతా ఉంటే గోడ విలవిల్లాడుతుంటుంది, బాధపడతా ఉంటుంది. కానీ చివరికి మనం ఒక అందమైన పటం దాన్ని తగిలించినప్పుడు, ఒక అద్భుతమైన వస్తువు దాన్ని తగిలించినప్పుడు అది ఎంతో సంతోషిస్తుంది. అంటే ఒక కథ, ఇది ఒక కథలాగా మన జీవితంలో దేవుడు అవసరం బట్టి మేకులు కొడతాడు, అవసరం బట్టి ముళ్ళు పెడతాడు. అదే కదా మనం అపొస్తలైన పౌలు చెప్తున్న సాక్ష్యం చూస్తున్నాం, 2 కొరింథీ పత్రిక 12:7. నాకు కలిగిన ప్రత్యక్షతలు, 2 కొరింథీ పత్రిక 12:7, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. గమనించండి, అపొస్తలైన పౌలుకు గొప్ప ప్రత్యక్షత దేవుడిచ్చాడు. ఆ ప్రత్యక్షత ఏంటంటే పరలోక రాజ్యమే చూపించాడు. అయితే యోహాన్ భక్తుడు కూడా చూపించాడు, యోహాన్ భక్తుడితో ప్రకటన గ్రంథం రాయించాడు దేవుడు. అపొస్తలైన పౌలు పరలోక విశేషాలు అనేకమైన చూచి మనకు పత్రికలు రాశాడు. అందులో పరలోక రాజ్యం కోసం రాయడు, కానీ పరలోక రాజ్యంకి వెళ్ళాలంటే ఏం చేయాలో రాస్తారన్నమాట మనకి, ఎందుకంటే అంత స్పష్టంగా చూశాడు కాబట్టి. అయితే అత్యధికంగా హెచ్చిపోయే ప్రమాదం కూడా ఉందన్నమాట. తను స్పష్టంగా దేవుని సన్నిధిని అనుభవించి వచ్చాడు కాబట్టి కొంచెం గర్వం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏం చేశాడంటే దేవుడు శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడు, అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగొట్టుకు సాతాను యొక్క దూతగా ఉంచాడు అంటున్నాడు. కనుక మన జీవితంలో అవసరం బట్టి శ్రమలు వస్తాయి, అది అవసరము. ప్రభువా నాకు అనవసరంగా ఉన్నాయి ప్రభువా, అనవసరంగా ఈ జబ్బు వచ్చింది ఆయన, అనవసరంగా ఈ నష్టం కలిగింది ఆయన, అనవసరంగా ఈ కరోనా వైరస్ వచ్చిందా ప్రభు అంటాం మనం. మనం ఏంటంటే ప్రభుతో, ప్రభువా ఈ కరోనా వైరస్ మాకు అవసరమా ప్రభువా, ఇది ప్రపంచవ్యాప్తంగా అవసరమా ప్రభువా, ఈ బాధలు మాకు అవసరమా ప్రభువా, మాకు లాక్డౌన్ అవసరమా ప్రభువా అంటాం మనం. ప్రభు ఏమంటున్నాడు, అది అవసరము, ఈ ప్రపంచానికి ఈ కష్టం అవసరం, ఈ శ్రమ అవసరం. దేవుని కంటే మనం జ్ఞానం గలవాలమా, దేవుణ్ణే ప్రశ్నించగలమా? కుమ్మరిని కుండ అడగగలదా, ఏ కుమ్మరి నన్ను ఎందుకు ఇలా చేసావని అడగగలదా? అలాగే మనం దేవుణ్ణి ప్రశ్నించలేము. దేవుడు మనకు ప్రత్యక్షిస్తున్నాడు, ఈ శ్రమలు నీకు అవసరము, అవసరం బట్టి పంపించాను, ఈ లాక్డౌన్ నీకు అవసరము, ఈ నష్టం నీకు అవసరము, ఈ అనవసరమైన ఖర్చు అనుకుంటున్నావు కదా అది అవసరమే, నీకు ఈ ఇబ్బంది అవసరము, ఈ విసుగు నీకు అవసరము, ఇవన్నీ అవసరం బట్టే వచ్చాయి ఈ శ్రమలు. గనక మనం దేవుడి వైపు చూడాలి. మా ప్రభా, మా భారతదేశం చూడు ప్రభా, అమెరికా చూడు ప్రభా, ఇటలీ చూడు ప్రభా, ఆయన ఆయా ప్రాంతాలు చూడు తండ్రి అంటూ ఆయన తట్టు చేతులెత్తి అవసరం కోసం పంపించాడు కాబట్టి ఆయనే ఆ అవసరం తీరిన తర్వాత తీసివేస్తాడు కూడా. దేవుని అవసరం ఏదో ఉంది, మనుషులు తన తట్టు తిరగాలి ఆయన అవసరం. మనుషులు మరి యేసుక్రీస్తు కల్వరి మార్గంలోకి చేరాలి, అది ఆయన అవసరం. మనుషులు శారీరక కార్యాలు విడిచిపెట్టాలి, అది ఆయన అవసరం. మనుషులు ఆత్మఫలం సంపాదించాలి, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం ఇలాంటివి అలవాటు చేసుకోవాలి, అది దేవుని అవసరం. ఆధ్యాత్మిక జీవితం మనం జీవించాలి, అది దేవుని అవసరం. కాబట్టి దేవుని అవసరమే మన అవసరం కూడా. అవసరం బట్టి నానా విధమైన శ్రమలు వస్తాయి, ఇది అనవసరం అనకూడదండి, మన్నోడితో అనకూడదు. ఎప్పుడు కూడా అనవసరంగా ఇది జరిగింది అనకండి, ఎందుకంటే దాని వెనకతలు దేవుని అవసరం ఏదో ఉండొచ్చు. 10th క్లాస్లో నేను 1st క్లాస్లో పాస్ అయ్యాను, 1st ఇంటర్ కాలేజ్ ఫస్ట్ వచ్చింది, 2nd ఇంటర్ 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోయాను. అయ్యో నా జీవితం ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోయిందని బాధపడ్డాను. కానీ అప్పుడు నా జీవితంలో ఫెయిల్యూర్ నాకు అవసరం అని దేవుడు చెప్పాడు. ఈ ఫెయిల్యూర్ నీకు అవసరం, ఎందుకంటే నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు రక్షించబడాలి, నువ్వు నా తట్టు తిరగాలి. నువ్వు రక్షించబడితే నువ్వు ఎప్పుడైనా చదువుకుంటావు, ఎంతైనా చదువుకుంటావు. నీకు రక్షణ లేకుండా
నువ్వు ఎక్కడ చదివి ఎక్కడికి వెళ్ళినా నీకు జీవితం సరిపోదు, నువ్వు చదువుకున్నా నీ జీవితం నీకు సరిపోదు, నీ జీవితం నీకు సంతోషం ఇవ్వలేదు అంటూ దేవుడు నన్ను ఫెయిల్ చేసి తను తట్టు తిప్పుకున్నాడు. ఇప్పుడు అనుకుంటాను ఇంటర్మీడియట్ నేను ఫెయిల్ అవ్వడం నాకు నా దేవునికి ఇది అవసరం అనుకుంటాను. మన జీవితంలో ఏదైనా ఫెయిల్ అయితే అది అవసరం బట్టి వచ్చింది, మన జీవితంలో ఏదైనా నష్టపోతే అది అవసరం బట్టి వచ్చింది. కాబట్టి ఆ వాక్యాన్ని మనం మాటమాటికి అది ధ్యానం చేస్తూ ఉండాలన్నమాట. అవసరం బట్టి నానా విధమైన శ్రమలు వస్తాయి. ఆ తర్వాత కొంచెము కాలము దుఃఖం, ఈ శ్రమను బట్టి మనకు జీవితాంతం దుఃఖం ఉండిపోదండి, అది కొంచెం కాలం. ఈ మాట లాస్ట్ లో కూడా మళ్ళీ మనం ధ్యానం చేస్తాం. సరే ఇప్పుడు రెండో మాట అన్యాయముగా శ్రమలు. మొదటి పేతు పత్రికలోనే 2:19-23 ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. ఎలా అండి? అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖం సహించాలట. మన జీవితంలో ఏదో సందర్భంలో ఇలాంటిది ఒకటి ఎదురుపడుతుందండి, అన్యాయపు శ్రమలు అంటాం. అయితే తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఫలము? మీరు తప్పు చేసి ఎవరినో కొట్టారు, వాళ్ళు తిరిగి కొట్టారు, సహించుకోవడం ఏంటి గొప్ప? ఎవరినో తిట్టారు, వాళ్ళు మిమ్మల్ని బాధేశారు, మీరు సహించుకున్నారా? ఏమిటి గొప్ప? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడతది. దేవుడు మనల్ని పిలిచిన కారణం ఏంటంటే మేలు చేసి బాధపడడానికే పిలిచాడట. ఎంత వింతండి, మన పిలిపే అదట. మేలు చేస్తాం, తిరుగు కీడు అనుభవిస్తామట. అంటారు కదా పుణ్యానికి పోతే పాపం ఎదురైంది అంటారు చూసారా. అలాగా మనం ఇతరులకు మేలు చేస్తామండి, వాళ్ళు తిరిగి మనల్ని బాధ పెడతారు. అందుకోసం దేవుడు పిలిచాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? సహించుకోవాలి, తప్పదు ఇక. ఇందుకే పిలువబడి అసలు మిమ్మల్ని పిలిచిందే అందుకుంటున్నాడు కదా దేవుడు. అంటూ కిందనే ఉన్నాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి. ఎవరి కోసం బాధపడ్డాడు? మన కోసమే బాధపడ్డాడు. ఎందుకంటే మనం ఒక విషయం నేర్చుకోవాలి, మేలు చేసి బాధపడడం నేర్చుకోవడానికి ఆయన కూడా మాదిరి ఉంచిపోయాడు. మీరు తన అడుగుజాడలు ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. యేసుక్రీస్తు తన అడుగుజాడల్లో మనం నడుచుకునేటట్లుగా మనకు మాదిరి ఉంచాడు. కాబట్టి యేసుక్రీస్తు అడుగుజాడల్లో మనం నడవాల్సిందే. మనం ఎదుటి వారికి మేలు చేస్తాం, వారు మనకి కీడు చేస్తారు. ఎదుటి వారిని మనం సంతోష పెడతాం, వాళ్ళు మనం దుఃఖ పెడతారు. ఎదుటి వాళ్ళకి మనం అన్ని ఇస్తాం, వాళ్ళకి మనకి ఏమి ఇవ్వరు. అంతే, ఏం పర్వాలేదు. యేసుక్రీస్తు కూడా అలాగే జీవించాడు. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. అది అన్యాయంగా శ్రమలు. మరి అన్యాయంగా శ్రమలు అనుభవించడానికి యేసు ప్రభువే మనకు ఒక చక్కగా మాదిరిగా ఉండేటప్పుడు మనం ఎందుకు శ్రమలు అనుభవించకూడదు? అన్యాయమైన శ్రమలు మనం ఎందుకు నేర్చుకోకూడదు? అసలు అందుకోసమే కదా పిలువబడ్డాం, అదే కదా మన గోల్. కాబట్టి ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, అన్యాయమైన శ్రమలు మీరు ఎప్పుడెప్పుడు అనుభవించుకుంటూ వచ్చారు. అన్యాయం అసలు మీకు అనవసర ఆ శ్రమలు మీరు ఆ శ్రమలు అనుభవించడానికి మీరు ఏ తప్పు చేయలేదు, మీరు ఏ పాపం చేయలేదు, మీరు ఏ పొరపాటు చేయలేదు. అయినా సరే మీరు శిక్ష అనుభవించాల్సి వచ్చింది, అయినా సరే మీరు నష్టం అనుభవించాల్సి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సజీవుడా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను నాయన. మీరు చెయ్యిన నష్టానికి తిరిగి మీరు ఆ కష్టపడడం అనేది అన్యాయమే కదా. అయితే సహిద్దాం, ఎందుకంటే ప్రభు చెప్పాడు కదా, అందుకోసం మీరు మిమ్మల్ని పిలిచాను అంటున్నాడు. సహించుకుందాం. ఓకే, సహనం సహించుకోలేకపోతున్నా అండి, సహించుకున్న వాళ్ళని చేయి పట్టుకుందాం. ప్రభువా, ఆ మాటే చెప్తాం, ప్రభువా ఈ అన్యాయపు శ్రమను నేను సహించుకోలేకపోతున్నాను నాయన, నాకు అది ఖ్యాతి కావట్లేదు నాయన, ఇగో నీ చేయి పట్టుకున్నాను. నువ్వు ఎలాగైతే సహించావో అలా సహించే కృప నాకు దయచేయి ప్రభువా.
అని రాజు ఈ రోజు ప్రార్థన చేద్దాం. ఎక్కువసేపు మనకు టైం లేదు ధ్యానం చేయడానికి, నేను త్వర త్వరగా వెళ్ళిపోతాను. ఆరు విషయాల్లో నేను మీకు రెండు విషయాలు చెప్పాను. అవసరమును బట్టి శ్రమలు వస్తాయి. రెండవది, మనం అన్యాయంగా కూడా శ్రమలు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక మూడవది, ఆ అనే అక్షరంతో రెండు ఉంటాయండి, ఆశీర్వాదం కొరకైన శ్రమలు. ఇది వింతగా ఉంటుంది కదా, శ్రమల వల్ల ఆశీర్వాదం ఏంటండి? అవును, అంతే. మొదటి పేతి పత్రికల్లోనే 3:9-12 మనం చదువుదాం. 3:9-12 ఆశీర్వాదమునకు వారసులవ్వుటకు మీరు పిలువబడితిరి, గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక. ఏం చేయాలి మరి? దీవించుడి. అదే నాకు సాధ్యం కాదు ప్రభు అంటాం. ప్రభా, కీడుకు ప్రతి కీడు చేయొద్దన్నావు, సరే, వాడు నన్ను కొట్టాడు, నేను తిరిగి కొట్టను. దోషణకు ప్రతి దోషం చేయొద్దన్నావు, సరే, వాడు నన్ను చాలా చెడ్డ మాట్లాడాడు, నేను ఒక్క చెడ్డ మాట అసలు ఏం మాట్లాడలేదు. దీవించడం అదే నాకు కష్టంగా ఉంది ప్రభు, నేను ఊరుకుంటాను అంతే, దీవించలేను. ప్రభా, నన్ను కీడు చేసిన వ్యక్తికి గొప్ప ఆరోగ్యం దయచేయ ప్రభా, నా కీడు చేసిన వ్యక్తికి బిడ్డలకి మరి సక్సెస్ మీద సక్సెస్ దయచేయండి, నా కీడు చేసిన వ్యక్తికి మంచి ఉద్యోగం దయచేయ ప్రభా. ఇలా దీవించమంటే మాత్రం దీవించలేను ప్రభా, అది నాకు అసాధ్యం అంటాం. యేసు ప్రభువుకు సాధ్యమైంది అని అంటాడు, మీకు అసాధ్యమైతే అది నాకు సాధ్యం కదా అంటాడు. మీకు అసాధ్యమే కానీ నాకు సాధ్యం, ఆ నాకు సాధ్యమైన దాన్ని మీకు నేర్పిస్తాను. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడు గనుక నా కాడి మీ మీద ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకోండి. కాబట్టి మీకు అసాధ్యమైంది, నేను నేర్పించి సాధ్యం చేస్తాను. ఎస్, తప్పకుండా చేస్తాను. మనకు నేర్చుకునే ఇష్టం ఉండాలి, కానీ మనకు కీడు చేసిన వారికి, మనకు నష్టం చేసిన వారికి మనం దీవెన తిరిగి ఇవ్వగలం, గాడ్ బ్లెస్ యు అని హృదయపూర్వకంగా చెప్పగలం. ఆ రోజు దేవుడు మనకి ఇస్తాడు, ఆ అవకాశం ఇస్తాడు. కాబట్టి మన మనసులో ఆయన అడుగుదాం, ప్రతిమాగుదాం, ప్రభా నాకు సాధ్యం కావట్లేదు ప్రభా, నేను నువ్వు చెప్తున్నావు కానీ ప్రయత్నం చేసినా అది అవ్వట్లేదు ప్రభా, ఆ నేను కీడుకు ప్రతి కీడైతే చేయట్లేదు, దోషణకు ప్రతి దోషం అయితే చేయట్లేదు, కానీ దీవించమంటున్నావు చూసావా, అది నాకు చాలా కష్టంగా ఉంది ప్రభా అని చెప్పుకుంటే ఆయన అనుభవాలు మనకు చెప్తాడు. నీకు జీవం కావాలి కదా, నీకు పరలోకరాజ్యం కావాలి కదా, నీకు నిత్య జీవితం కావాలి కదా. ఆ మరి బ్రతుకు జీవాన్ని నువ్వు ప్రేమిస్తే, మంచి దినాలు నువ్వు చూడాలనుకుంటే, చెడ్డదాన్ని పలుకుండా నీ నాలుకను కాపాడుకో, కపటపు మాటలు చెప్పకుండా నీ పెదవులు కాచుకో, కీడు నుండి తొలగి మేలు చేయి. ఆ కిందని చెప్తున్నాడు అవన్నీ కూడా. సమాధానమును వెతికి దాన్ని వెంటాడు అని చెప్తూ, ప్రభువు కన్నులు ఎవరి మీద ఉన్నాయి తెసండి? నీతిమంతుల మీద ఉన్నాయి. ఎవరైతే ఆయన వాక్య ప్రకారం జీవించాలని ఆశపడుతుంటారో ఆ నీతిమంతుల మీద ఆయన కన్నులు ఉన్నాయి. ఆయన చెవులు ఎక్కడున్నాయి తెసండి? ఎవరైతే ఆయన వాక్య ప్రకారం జీవించడానికి ఆశపడతారో వారి ప్రార్థనల వైపు ఉన్నవి. గాని ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధంగా ఉంది. కాబట్టి మనం దీవించుదాం, ఆశీర్వదిద్దాం, వారి కోసం ప్రార్థన చేద్దాం. మనం ఆశీర్వాదమునకు వారసుల ఒకటికే పిలువబడ్డాం కాబట్టి. ఇక 4వ పాయింట్ అంటే ఆయుధంలా ఉపయోగపడే శ్రమలు. శ్రమలు ఆయుధంలా ఉపయోగపడతాయా? ఎలా అండి? చూడండి, క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమ పడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్టు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండను. ఎందుకంటే మనకి ఎప్పుడైతే శ్రమలు మనం అనుభవిస్తుంటామో పాపాన్ని జయిస్తాము. హల్లెలూయా. శ్రమలు అనుభవించేటప్పుడు అది పాపం జయించడానికి సహాయం చేస్తుంది, తప్పకుండా. అది నా స్వంత అనుభవము. నా చిన్నప్పుడు నేను రక్షించబడినప్పటి నుండి ప్రభు సందర్భ ప్రార్థన చేస్తున్నాను.
ప్రభువా నాకు పరిశుద్ధత కావాలి, నా చూపులో పరిశుద్ధత కావాలి, నా కోరికల్లో పరిశుద్ధత కావాలి, నా మాటలో పరిశుద్ధత కావాలి అని నేను ఎంత ప్రార్థన చేశానో అంతగా శోధించబడేవాడిని. పరిశుద్ధత ఎంత కోరుకుండేవాడినో అపవిత్రమైన ఆలోచనలకు అంతగా లొంగిపోతుండేవాడిని. అపవిత్రతో పోరాడాల్సి వచ్చేది భయంకరంగా. ఇక ఏమీ లేదండి, అపవిత్రమైన ఆలోచనతో పోరాడుతుండేవాడిని. చాలా భయంకరమైన శోధన అనేక సంవత్సరాలు. ఆఖరికి ప్రభు చూశాడు షాలే మామూలుగా వీటిని జయించలేకపోతున్నాడు చెప్పి భయంకరమైన శ్రమలు నా మీదకి పంపించాడు. భయంకరమైన శ్రమలు. భయంకరమైన మాట వెనక ఇంకో మాట పలుకుతా, నేను నా భార్య నా పిల్లలు అందరూ కలిసి ఆత్మహత్య చేసుకొని కుటుంబం అంతా కూడా చచ్చిపోవాలి అన్ని అన్నంత శ్రమ పంపించాడు నా మీదకి. ఆ శ్రమల్లోనే నేను పరిశుద్ధత నేర్చుకున్నాను. పరిశుద్ధంగా చూడడం, పరిశుద్ధంగా మాట్లాడడం, పరిశుద్ధంగా ఆలోచించడం, పరిశుద్ధంగా స్పందించడం, ఇవన్నీ కూడా నేను శ్రమల్లో నేర్చుకున్నాను. కాబట్టి ఇప్పుడు ఆ శ్రమల్లో శ్రమానుభవం ఇప్పుడు నా దగ్గర ఆయుధంలో ఉందండి. సాతాను మీద నేను దాడి చేయగలను, సాతాన్ని ఎదిరించగలను. ఎందుకంటే శ్రమల పొందిన నేను ఆయుధధారుణ్ణి అయిపోయాను. సర్వాంగ కవచం నేను ధరించుకున్నాను. శ్రమల ద్వారానే సర్వాంగ కవచం వస్తుందండి, మామూలుగా రాదు. కొన్ని గేమ్స్ ఆడుతుంటారు కదా మీరు, ఆ గేమ్స్ వెళ్తుంటే మీకు ఒక ఐటమ్ వస్తుంటారనమాట. ఓకే ఓకే, ఆ గేమ్లో ఒక సైనికుడు ఉన్నాడనుకుందాం. ఆ సైనికుడి ఒక లెవెల్కి వెళ్ళేసరికి మంచి షూస్ వస్తాయి, ఆ షూస్ సంపాదించుకుంటాడు. ఇంకో లెవెల్కి వెళ్ళేసరికి ఆ సైనికుడికి మంచి గన్ వస్తుంది, ఆ గన్ పట్టుకుంటాడు. అంటే మార్కులు కొట్టే కొలది ఆ సైనికుడికి కావాల్సిన ఎక్విప్మెంట్ వస్తుంటారు గేమ్లో. ఆ గేమ్లో ఏం చేస్తుంటాం, వెళ్తూ వెళ్తూ అనేకమైన ఛాలెంజెస్ ఎదుర్కొంటూ కావలసిన ఎక్విప్మెంట్ అంతా సంపాదించుకుంటాం. అది గేమ్ కేవలం. కానీ క్రైస్తవ జీవితం నిజమైంది. ఇది కేవలం మామూలు ఆడుకుని వదిలేసే గేమ్ కాదు. మన జీవితంలో శ్రమలతో ఎంత పోరాడుతుంటామో అంత ధైర్యం వచ్చేస్తుంటుంది. ఎందుకంటే అవన్నీ మనకు ఆయుధాలు అయిపోతాయి అన్నమాట. కాబట్టి మరొకసారి వాక్యాన్ని గమనించండి, క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించడు. మరి ఎలా ఉంటాడు, దేవుని ఇష్టానుసారంగానే నడుచుకుంటూ పాపముతో జోలిక ఏమీ లేక ఉండును. అందరు కూడా ఒకసారి చేతులైతే దేవుని స్తోత్రాలు చెల్లిస్తారా? హల్లెలూయా. ఎవరైతే శ్రమలు అనుభవిస్తున్నారో వారికి ఇక పాపంతో సంబంధం ఉండదు, వారికి పాపం చేయరు ఇక. ఎందుకంటే శ్రమలే చాలు, ఇక ఈ శ్రమలు ఎదుర్కోవడమే చాలు. మళ్ళీ ఇంకెవరో ఎవరితో చెడ్డ చూపు చూడడం, ఇంకెవరితో చెడ్డ మాట్లాడడం, ఇంకెవరితో చెడ్డ సహవాసం చేయడం, ఇవన్నీ మనకు ఉండదండి. ఎందుకంటే శ్రమలే పోల్డ్ అయిపోయి మనకి. కాబట్టి ఇక మనం పాపముతో జోలి ఇక ఏమీ లేకుండా ఉంటాము. గమనించండి, దేవునికి ఇష్టానుసారంగా నడుచుకుంటాం ఇక, మనం మనుజాశలను అనుసరించము. కనుక ప్రభా అటువంటి శ్రమలు నాకు కావాలి ప్రభా, అందాం ఆయుధం లాంటి శ్రమలు కావాలి ప్రభా. మా జీవితంలో మరి ఆశీర్వాదానికి వారసంగా వారసమయ్యే శ్రమలు కావాలి, ఆయుధంలా ఉపయోగపడే శ్రమలు కూడా నాకు కావాలన్నా. ఇక ఐదవది, మొదటి పేతురు పత్రిక 4:12-19 వచనాలు చూద్దాం. అగ్ని వంటి శ్రమలు. ఆ మాటే భయం వేస్తుంది కదా, అగ్ని చాలా భయంగా ఉంది. అగ్ని వంటి శ్రమలు, అవి కొన్నిసార్లు అగ్నిలా కనపడవండి. ఈరోజు నేను ఒక వీడియో చూశాను, శానిటైజర్ అది ఉంటుంది కదండి ఆ చేతులకి రాసుకుంటాం, అది ఒక ప్లేట్లో వేశాడు, వేసి దానికి అగ్గిపోతు అంటించాడు. కానీ మంట కనబడలేదు, దాని మీద కనబడలేదు. కానీ ఒక టిష్యూ పేపర్ పడితే అది మండిపోతుంది అనమాట. అంటే అది ఇన్విజిబుల్ ఫైర్ అనమాట. మామూలు ఫైర్ ఎల్లోగా రెడ్గా ఉంటుంది కదండి, మరి మన గ్యాస్ స్టవ్ మీద అది బ్లూగా ఉంటుంది. కానీ ఈ శానిటైజర్ని వెలిగిస్తే అందులో అగ్ని కనబడలేదు, దాన్ని చేయబడితే కాలుతుంది, దాని మీద పేపర్ వేస్తే మండిపోతుంది. అది అలాంటి విచిత్రంగా అయిన పరిస్థితి. అది మన జీవితంలో కూడా అగ్ని వంటి శ్రమలు ఉంటాయి. అవి ఎవరికి కనబడవు, కొన్నిసారి మనకే కనబడవు అనమాట. కానీ అవి చాలా భయంకరంగా ఉంటాయి. ఆ అగ్ని వంటి శ్రమలు
అనేకమైన పరిస్థితులను బూడిద చేసేస్తుంటాయి. ఏమిటి నా జీవితంలో అయిపోతుంది అనిపిస్తుంటుంది మనకి, ఏం పర్వాలేదు అదేదో విచిత్రం అనేసి ఆశ్చర్యపడకండి అంటాడు. గమనించండి, అగ్ని వంటి శ్రమల్లో ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతు అగ్ని వంటి మహాశ్రమ గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ఇదే వింత కాదు, అగ్ని వంటి శ్రమలు రావడం అనేది సాధారణమే, అది అసాధారణం కాదు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయ్యున్నంతగా సంతోషించుడి. అగ్ని వంటి శ్రమలు వస్తాయటండి సంతోషించాలట. అవును, మనం సంతోషిస్తాం కానీ మన సంతోషం ఎవరికి కనిపించదు అనమాట. అది మన హృదయంలో అర్థమవుతుంది మనకి, ఓకే శ్రమలు వస్తాయా రాలే చూద్దాం అన్న లోపల ఒక ఆధ్యాత్మికమైన సంతోషాన్ని మనం అనుభవిస్తాం. క్రీస్తు నామం నిమిత్తం మీరు నింద పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుస్తున్నాడు. హల్లెలూయా. మన మీద ఎప్పుడైతే అగ్ని వంటి శ్రమలు మన మీదకి వచ్చాయో గమనించండి, దేవుని ఆత్మ మన మీద ఉంటున్నాడు కాబట్టి మీరు ధన్యులు అవుతారు. ఈ పరిస్థితిలో ఎవరైతే మన ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్ లో దాదాపు 52 మంది ఉన్నారు ఇక్కడ, 52 కుటుంబాలు. ఈ 52 కుటుంబాల్లో ఎవరైనా అగ్ని వంటి శ్రమలు అనుభవిస్తున్న పరిస్థితిలో ఉంటే మీరు నమ్మండి, మీ మీద దేవుని ఆత్మ ఉన్నాడట. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మీ మీద ఉన్నాడు. అగ్ని వంటి శ్రమలు మీరు అనుభవిస్తే పరిశుద్ధాత్ముడు మీ మీద ఉండి మిమ్మల్ని ఆదరిస్తున్నాడు, మిమ్మల్ని ఓదారుస్తున్నాడు. అయితే అగ్నిని ప్రస్తుతం వెళ్ళగొట్టట్లే, అగ్ని వంటి శ్రమలు ఉంటున్నాయి, కానీ మిమ్మల్ని ఓదారుస్తాడు, మిమ్మల్ని ధైర్యపరుస్తాడు, మిమ్మల్ని శక్తివంతులుగా మారుస్తుంటాడు. కాబట్టి అగ్ని వంటి శ్రమలు మీకు మంచిదే. అందుకనే మీలో ఎవడును నరహంతకుడుగా గాని దొంగగా గాని దుర్మార్గుడుగా గాని పరుల జోలికి పోవాడుగా గాని బాధ అనుభవింప తగదు. అంతే కదండి, క్రైస్తవులైన మనం నరహంతకులుగా ఉండకూడదు, దొంగలుగా ఉండకూడదు, దుర్మార్గులుగా ఉండకూడదు, పరుల జోలికి పోవారిగా మనం ఉండకూడదు. అలా ఉండి మనం బాధ అనుభవించకూడదు, ఓకేనా? కానీ ఇంకో రకమైన బాధ ఉంది మనకి. క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తే మనం ఒక దొంగతనం చేసి ఆ బాధ అనుభవించట్లేదు, ఒక నరహత్య చేసి బాధ అనుభవించట్లేదు, పరుల జోలికి పోయి బాధ అనుభవించట్లేదు. కానీ క్రైస్తవుడిగా బ్రతకడానికి స్ట్రిక్ట్గా మనం తీసుకున్న నిర్ణయాలు బట్టి మనం బాధ అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనిపించిన అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమ పరచవలెను. యేసుక్రీస్తు నమ్ముకొని యేసుక్రీస్తు మార్గంలో నడవాలనుకునేటప్పుడు నీకు బాధ కలుగుతుంది, నీ మనసు నలిగిపోతుంది, నీ హృదయం విరిగిపోతుంది. విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి అని బైబిల్లో ఉంది. కనుక అగ్ని వంటి శ్రమలు వచ్చేటప్పుడు దేవునికి నువ్వు ఇష్టమైన బలిగా మారుతావు. కాబట్టి వాటిని అక్కడ వద్దని అనకండి. లెట్ దెమ్ కమ్, మరి పరమగీతాల్లో ప్రియురాలు అంటది, ఉత్తర వాయువు వేధించము, దక్షిణ వాయువు వేంచేయము అంటది. ఉత్తరపు వాన గాలి వాన పుట్టించును, దక్షిణపు గాలి వడగాలి పుట్టించును, అంటే వేడిగాలట. మరి వర్షం వస్తే బాగుంటుంది, వేడిగాలి వస్తే అవును వేడిగాలి కూడా రావాలట. నా ఉద్యానవనం మీద విసురుడి, దాని సువాసన వ్యాపింపచేయడి, దాని పరిమళం వ్యాపింపచేయడి, నా ఫలములను నా ప్రియుడు భుజించునుగాక, నా ప్రియుడు నా ఎద్దుకు వచ్చునుగాక అంటాడు, అంటుంది ప్రియురాలు. కనుక వేడిగాలి అగ్ని మనకు అవసరం, అగ్ని వంటి మహాశ్రమలు మనకు అవసరం. అప్పుడు పరిశుద్ధాత్ముడు మన మీద ఉంటాడు, మనం బాధ అనుభవిస్తాం. అయితే యేసుక్రీస్తు మనతో ఉండి మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన. ఇంకో విషయం చూడండి, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమ కాలము వచ్చి ఉన్నది. ఎప్పుడైతే మనం దేవుని తీర్పులో నిలబడాలనుకుంటామో ఆ పరిస్థితిలో అగ్ని వంటి శ్రమలు ఆయన ముందు మనల్ని నిలబడతాయి. కాబట్టి అది మన యొద్దనే ఆరంభమైతే సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును? మరియు నీతిమంతుడే రక్షించబడ్డ దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు?
కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడవారు ఏం చేయాలి? సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునవలను. అగ్ని వంటి శ్రమల్లో అవి దేవుని చిత్త ప్రకారం మన మీదకి వచ్చాయి కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే నమ్మకమైన మన సృష్టికర్తకు మన ఆత్మలు అప్పగించుకోవాలి. కాబట్టి ఈ ఒక్కొక్క శ్రమను మనం ధ్యానిస్తున్నాం. ధ్యానించేటప్పుడు అది మనకి ఏ పరిస్థితిలో వస్తుందో మనం మరొకసారి చూసుకుంటున్నాం. అయితే చివరిగా అల్పకాల శ్రమలు, ఇది చదివి మనం ముగించుకుంటాం. అంటే కొంచెం కాలం, అల్పకాలం, నిత్యత్వంతో పోల్చుకుంటే ఇప్పటి శ్రమలు చాలా కొద్ది కాలం. 5వ అధ్యాయం 10వ వచనంలో చూస్తున్నాం, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో చదువుతున్నాను చూడండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన వారి పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడినట్టిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ఏం చేస్తారండి? కొంచెం కాలం మీరు శ్రమ పడాలైతే దాని తర్వాత ఏం చేస్తారంటే ఆయన అసంపూర్ణమైన మనల్ని సంపూర్ణులుగా చేస్తాడు, అస్థిరమైన మనల్ని స్థిరులుగా చేస్తాడు, బలహీనమైన మనల్ని బలపరుస్తాడు. కాబట్టి కొంచెం కాలం మనం ఈ అల్పకాలం శ్రమను ఓర్చుకోవాలి. కొద్ది కాలం తప్పదు మాకు. కనుక దయచేసి మనం పరిశుద్ధాత్మ దేవుడిని ఆధారం చేసుకుందాం. మనం ఇంకొంచెం కాలం అంటే మనం ప్రతిదీ కూడా అనుకోవాలి, ఓకే ఈ ఒక్కరోజు ప్రభా నా రక్షణలో నిలబడేటట్టు నా సహాయం, ఏ రోజుకు ఆ రోజు ప్రార్థన చేసుకుంటాం. ప్రభా నిలుచున్నాను అనుకున్నవాడు పడకుండా చూసుకోవాలి కాబట్టి ఈ రోజు పడిపోకుండా కాపాడు ప్రభా. అలాగా ఇంకొంచెం కాలం, ఇంకొంచెం కాలం అంటే యేసు ప్రభు త్వరలో రాబోతున్నాడు ఏమో, మనం ఈ ధ్యానాలు చేస్తున్న సమయంలో వస్తాడేమో, మన పరలోక రాజ్యం వెళ్తామేమో తెలియదు. ఎందుకంటే ప్రపంచం అంతా ఈ కరోనా వైరస్ వ్యాపించడం ద్వారా యేసుక్రీస్తు రాకడకు గుర్తులన్నీ నెరవేర్పడినట్టున్నాయి. అయితే ఇప్పుడు వచ్చిన ఈ వైరస్ ఒక ఇసుకులైన వాటికి రాబోయే వాటి ముందు అవన్నీ కూడా వస్తాయి. అయితే మనం ఎత్తబడిన తర్వాతనే వస్తాయి. ఇది నెంబర్ 1 అనుకుంటే నెంబర్ 2, 3, 4, 5 చాలా రాబోతున్నాయి. మనం త్వరలోనే ఎత్తబడిపోతాం. కాబట్టి ఈ కొంచెం కాలం మనం ఏం చేయాలంటే శ్రమ పడాలి. యేసు ప్రభు వస్తాడు, మనల్ని పూర్ణులుగా చేస్తాడు, స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. మరి ముందే చదివాం మొదటి పేద పత్రిక 1:6 చదివాం, ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరం బట్టే చదువుకున్నా. ఇంకో తర్వాత ఏంటంటే నానా విధం శోధన చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖం కలుగుతున్నది. ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖం కలుగుతుంది, అల్పకాలం. మీరు ఈ జీవితాంతం మనం ఈ శ్రమలో ఉంటాం అనుకోకండి, మనం త్వరలోనే ఇవన్నీ ముగిసిపోతాయి. కనుక అవసరం బట్టి శ్రమలు, అన్యాయముగా శ్రమలు 2 మొదటి ఆలు కదండి. తర్వాత ఆశీర్వాదం కొరకైన శ్రమలు, తర్వాత ఆయుధము లాంటి శ్రమలు 2 అక్షరంతో ఆతో. తర్వాత ఇంకో బ్యాచ్ ఏంటంటే అగ్ని వంటి శ్రమలు, అల్పకాల శ్రమలు. కనుక ఈ 6 శ్రమల్లో మనం తట్టుకొని నిలబడేటట్లుగా దేవుడు గొప్ప కార్యం చేసేటట్టుగా ప్రార్థన చేద్దాం. స్తోత్రము 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 నాయన, నీకు వందనాలు కృతజ్ఞతలు తండ్రి. మరి ఈరోజు 6 విషయాలు మేము నేర్చుకున్నాం. అవసరం బట్టి శ్రమలు, అన్యాయంగా శ్రమలు, ఆయుధంలా ఉపయోగపడే శ్రమలు, ఆశీర్వాదం కొరకైన శ్రమలు, అగ్ని వంటి శ్రమలు, అల్పకాల శ్రమలని మనం నేర్చుకున్నాం తండ్రి, మేము నేర్చుకున్నాం తండ్రి. ఈ సమయంలో ఒక్కొక్క శ్రమల గుండా మేము వెళ్తుండగా ఓర్చుకునే శక్తి నీవే మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అసంపూర్ణం తండ్రి మమ్మల్ని సంపూర్ణంగా చేయతండి, అస్థిరలో మేము మమ్మల్ని స్థిరలుగా చేయతండి. నాయన నీకు వందనాలు కృతజ్ఞత తండ్రి. నాయన మా జీవితంలో బలహీనలు తండ్రి, మేము మమ్మల్ని బలపరచు ప్రభువ. ఈ కొంచెం కాలం నీవు త్వరలోనే రాబోతున్నావు, ఇక చివరిలో మేము ఉన్నాం. ఈ ప్రపంచ వ్యాప్తిగా ఉన్న కరోనా వైరస్ వల్ల మాకు అర్థమైంది ప్రభువ, ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ లాక్డౌన్ వల్ల మాకు అర్థమైంది ప్రభువ, నువ్వు త్వరలోనే రాబోతున్నావు. కాబట్టి ఈ శ్రమలన్నీ మేము తట్టుకునే శక్తి మాకు దయచేయి, ఓపిక దయచేయి, శ్రమల్లోనే ఆనందం మాకు ప్రసాదించు ప్రభువ. నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. మరి కింద కామెంట్స్లో మీ ఫీడ్బ్యాక్ తెలియజేయండి.
అలాగే వాట్సాప్లో కూడా మీ ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మీ ప్రార్థన అవసరతలు కూడా చెప్పండి, పంపించండి. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ. జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు బాటలు. జీవ జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు బాటలు. జీవ జలములు జీవ జలములు జీవ జలములు.